వెరీ సింపుల్, నాట్ వెరీ కాంప్లికేటెడ్, సింపుల్ అయింది. ఓకే, సరే అమ్మా, పెట్టేసేయండి. మీరు డేటా ఇచ్చేసి ప్రిపేర్ చేసేసి ది ఐఎంఏ అండ్ మనకు సూపరెంట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ముందే కలెక్ట్ చేసేసేయండి. డాక్టర్స్ కలెక్ట్ చేసుకొని ఉంటే ఆ డేటా ఎంటర్ చేస్తారు. డీవియేషన్ ఉంటే డీవియేషన్ ఏముందో అది ఎంటర్ చేసేసి వస్తారు. బేస్డ్ అపాన్ యువర్ వెరిఫికేషన్ ప్రాసెస్ సబ్సిక్వెంట్ ఆడిట్ విల్ బి హ్యాపెనింగ్. ఫైర్ సేఫ్టీ కానీ ఆర్ సివిల్ ఆడిట్ కానీ తర్వాత జరుగుతుంది, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్తగా ఇది చేయాలి. ఒక ప్రొసీడింగ్లు ఇచ్చేసేయండి. ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని టీమ్ ఎక్కడికి వెళ్ళి చేస్తారు కూడా డేటా ఇచ్చేసేయండి. అంటే ఏ నిమిషం సస్పెండెడ్ అక్కడే స్పాట్లో బేసిక్లీ ఇట్ సపోర్ట్ ఐడెంటిఫై ద ఫోకల్ ఏరియాస్. ఓకే, మనకి డైరియాస్లో జస్ట్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్, చాలా పిల్లలు చనిపోతారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి మనకు ఉంటున్న క్యారింగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, చిన్నపిల్లలకి డిఎన్ఏ అయితే సడన్గా వాళ్ళు పడిపోతారు, వాళ్ళకు ఉంటున్న కెపాసిటీ ఉండదు టు రీకూపరేట్. బట్ మనకి కొంచెం ఎక్కువ అట్టాగ్ ఉంటుంది. సో చిన్నపిల్లడు దే సక్కం జస్ట్ లేదా. ఓకే, డైరియా పోతూనే ఉంటుంది, ఒక మార్నింగ్ పోయి ఈవినింగ్ పోతుంది, నెక్స్ట్ డే నైట్ అలాగే ఉంచేసేస్తారు ఎక్కడ తెలియకుండా. నైట్ పూర్తిగా పోతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు చనిపోయిన పరిస్థితి చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ అండర్ ఫైవ్లు వాళ్ళు తెలియదు సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్స్ కొన్ని సరి చేయడానికి వరకు బాడీ విల్ కీప్ ఆన్ రిజెక్టింగ్ ఆల్ ద ఇది. సో దీనికి వైరస్ గురించి, యూస్ ఆఫ్ జింక్ గురించి మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. సో బేసిక్గా ఎక్కువ టెక్నికల్ కాకుండా, చాలా ఎక్కువ టెక్నిక్స్తో మాట్లాడకుండా, సపోజ్ వీ టు సెటప్ ప్రయారిటీ, సమ్ కైండ్ ఆఫ్ అ బెంచ్ మార్క్. అండర్ ఫైవ్ పిల్లలకి ఎప్పుడు డైరియా పోతే కూడా వీ షుడ్ బి ఎక్స్ట్రా కాన్షియస్. అది మామూలుగా పోతుందో ఆర్ ఇన్ఫెక్షన్ ద్వారా పోతుందో అనవసరము. ఎనీ కైండ్ ఆఫ్ డైరియా మోర్ దెన్ 3 times ఇమీడియట్గా దే హావ్ టు గో టు ద డాక్టర్. ఇప్పుడు దీంట్లో ఒక అలక్ష్యం చేస్తే 80% ప్లస్ యువర్ ఎన్ఏసీఎల్ యువర్ సోడియం ఇస్ మేజర్ రిక్వైర్మెంట్. పొటాషియం, అదర్ జింక్ అండ్ ఆల్ వెరీ మైనూట్ ఐటమ్స్. బట్ ఈ రెండు మేజారిటీ ఉంటుందంటే యువర్ స్కిన్ యువర్ మసిల్స్ ఫ్యాక్స్ ఉండదు, అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఇది ఉంటాయి. సో వైరస్ ఉంటే మంచిది, వైరస్ లేకపోతే లోకల్లో దొరుకుతున్న ఐటమ్స్ ద్వారా ఎట్లా చేయాలి. ఓకే, ఇది రెండు కొంచెం అర్జెంట్గా చేయాలి. దెన్ హౌ వీ ట్రీటెడ్, ఇప్పుడు ఇట్లాంటి నర్సింగ్గా ఉంటున్నప్పుడు ఎప్పుడు ఐవీస్ వెళ్ళాలి, ఎప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ చేయట్లా, ఎట్లా ఎప్పుడు మరి ఐవీ ద్వారా ఎక్కడ పాయింట్స్ ఉన్నాయని లాస్ట్ టైం అడిగారు, అక్కడ ఉండే చెంచు కూడా మళ్ళీ రికరింగ్ ఉండకుండా ఉండకూడదు. సెకండ్ ఐ డోంట్ నో వై దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ కమింగ్ టు అస్ ఇన్ ద ఫస్ట్ టైం. ఎవరో ఒకరు వెళ్ళిగ్గరు రాసిన తర్వాత మనకి వస్తుంది. ఓకే, ఎనీ డైరియా కేసెస్ ఎక్కడ ఒక అవుట్ బ్రేక్ సేమ్ మోర్ దన్ 5 people ఒక చోట్ల మోర్ దెన్ 3 అవుట్ బ్రేక్ అండ్ అవుట్ ఇస్ అవుట్ బ్రేక్ మోర్ దెన్ ఫైవ్ పీపుల్కి ఎక్కడ ఒక చోట్ల ఒక విషయం వస్తే దెన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి కమ్ ఫ్రమ్ యువర్ ఆశాస్ అండ్ ఏఎన్ఎంస్. అక్కడ రాకపోతే దెన్ యూ ఆర్ టు టేక్ ఇన్ యువర్ వెరీ సివియర్ యాక్షన్ అగేన్స్ ఏఎన్ఎంస్. ఓకే, ఆల్రెడీ బేసిక్ ఐటమ్స్ అది టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ డిసిప్లిన్ టు దీ హెల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే, ఇది ఫస్ట్ ఒక సర్క్యులర్ రూపంగా అందరికి పంపించాయి. అండ్ సెకండ్ లో సపోజ్ పిహెచ్సి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు ఎస్కలేట్ చేయాలి కేసెస్, మైల్డ్ రీహైడ్రేషన్ ఏది, మోడరేట్ ఏది, సివియర్. సో దే హ్యావ్ టు రీడ్ ఎవ్రీ డైరియా కేసెస్ అండ్ ఇట్ షుడ్ బి డెమినెట్లీ ఎస్కలేట్ టు ద నెక్స్ట్ లెవెల్. దీని గురించి కూడా క్లియర్ స్టాండింగ్ ఆపరేట్ ప్రొసీజర్స్ యూ హావ్ టు టెల్ ఎవ్రీవన్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ ఎనీ డైరీ డెత్స్. ఇట్స్ కంప్లీట్లీ 100% ఇట్ ఈస్ అవాయిడబుల్. వస్తే ఇట్స్ ప్యూర్ అవర్ నిర్లక్ష్యమే. ఓకే, ఒకటి అవాన్ లోపాలు, వీ కెనాట్ కీప్ బ్లేమింగ్ వాళ్ళకు అవాన్ లేదు అవాన్ లేదని కోసం కూర్చోవడం కుదరదు, దానికోసం మనం ఉన్నాం.
సో దట్ లేడీ వెనెవర్ ఐ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ లైక్ దిస్ ఆర్ పీపుల్ వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళు పట్టించుకోలేదు, నేను చెప్తే వినలేదు, వాళ్ళు హాస్పిటల్స్కి రావట్లేదు, ఇట్లాంటివన్నీ నేను విన్నాను. ఐ విల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఏఎన్ఎం ఓన్లీ. ఎవరు చనిపోతే ఏఎన్ఎం విల్ బి హెల్ప్ రెస్పాన్సిబుల్. ఓకే, సస్పెన్షన్ డిస్పెన్షన్ కాదు, ఇట్లాంటి విషయం రిలేషన్ ఉంటే పుట్ట క్రిమినల్ కంప్లైంట్స్ అగైన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం చాలా స్ట్రాంగ్గా కింద స్థాయిలో వెళ్ళాలి. అదర్ సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఐఈసీ. ఓకే.